ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. జల విహారంలో ఆండాల్ సమేత శ్రీకృష్ణస్వామి తేజో దర్శనం. తిరుపతిలో కొనసాగుతున్న గోవిందరాజస్వామి తెప్పోత్సవం. భక్తులకు మరిన్ని మెరుగైన సేవలు. ఎప్పటికప్పుడు పరిశీలనకు ప్రత్యేక అధికార బృందాలు. సమీక్షా సమావేశంలో టీటీడీఈఓ ఆదేశాలు. బెంగళూరులో ఘనంగా శ్రీనివాసుని కళ్యాణోత్సవం. విశేష క్రతువు వీక్షణతో తన్మయులైన కన్నడ వాసులు. శ్రీకాకుళంలో వీణుల విందుగా విష్ణు సహస్రనామ పారాయణం. శ్రీహరి నామస్మరణతో పునీతులైన భక్తజనం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగవ రోజున ఆండాల్ సమేత శ్రీకృష్ణ స్వామివారు తెప్పలపై విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. ముందుగా ఆలయంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ముఖ మండపంలో స్నానపీఠంపై ఆండాళ్ సమేత శ్రీకృష్ణ స్వామివారిని కొలు తీర్చారు. కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యహవాచనం, తదితర వైదిక క్రతువులు నిర్వహించి పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో వేదోక్తంగా అభిషేకం చేశారు. పసుపు, చందనం, తులసిమాలలను స్వామి అమ్మవారికి అలంకరించి మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ స్నపన తిరుమంజనం చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఇక శనివారం సాయంత్రం తెప్పోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఆండాళ్ సమేత శ్రీకృష్ణ స్వామివారిని అర్చకులు సకల ఆభరణాలు, పుష్పమాలలతో అందంగా అలంకరించి తిరుచుపై కొలు తీర్చి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా సమీపంలోని శ్రీ గోవిందరాజస్వామి పుష్కణి వద్దకు తీసుకువచ్చారు. అక్కడ విద్యుత్ దీపాలు, పుష్పమాలలతో చక్కగా తీర్చిదిద్దిన తెప్పపై ఉత్సవాలను కొలు తీర్చి వేదం, గానం నడుమ తెప్పోత్సవాన్ని నిర్వహించారు. ఐదు పర్యాయాలు జలవిహారంలో ఆండాల్ సమేత శ్రీకృష్ణ స్వామివారు భక్తులను దివ్యంగా కటాక్షించారు. తిరుమలలో శ్రీవారి దర్శనార్థం వేచి ఉండే భక్తులకు అందిస్తున్న సౌకర్యాలపై టీటీడీ అధికారుల ప్రత్యేక బృందం నిరంతరం పర్యవేక్షించి మరింత మెరుగైన సేవలందించాలని టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో శనివారం తిరుపతి జేఈఓ లక్ష్మీకాంతంతో కలిసి సీనియర్ అధికారులతో ఈఓ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో వేచి ఉండే భక్తులకు సమయానుకూలంగా అందించే అన్నప్రసాదాలు, అల్పాహారం తదితర సౌకర్యాలపై ఎప్పటికప్పుడు పరిశీలించడానికి వీలుగా అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలన్నారు. అలాగే సర్వదర్శనం, దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనాల ద్వారా కంపార్ట్మెంట్లకు చేరుకునే భక్తులకు శ్రీవారి దర్శన సమయాలు, వేచి ఉండే సమయాలను తెలుసుకుని సులభతరంగా శ్రీవారి దర్శనం కల్పించేందుకు వీలుగా మరొక బృందాన్ని ఏర్పాటు చేయాలన్నారు. కంపార్ట్మెంట్లకు చేరుకునే భక్తులకు ఎప్పటికప్పుడు సమాచారం తెలిపే డిస్ప్లే బోర్డులను అధికారులు నిరంతరం పరిశీలించి సరైన సమాచారాన్ని అందించాలన్నారు. తిరుమలలో మూడో దశ వలయ రహదారి వెంబడి పచ్చదనం పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. తిరుచానూరులో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న శ్రీ పద్మావతి నిలయంలో ఆన్లైన్ ద్వారా వసతిని పొందే అవకాశం కల్పించాలన్నారు. తిరుపతిలోని శ్రీనివాసం మొదటి సముదాయంలో శనివారం సాయంత్రం తిరుపతి జేఈఓ బి లక్ష్మీకాంతం తనిఖీలు నిర్వహించారు. భక్తులకు గదులను కేటాయించే కార్యాలయాన్ని సందర్శించి సౌకర్యాల గురించి భక్తులను ఆరా తీశారు. గదులను తనిఖీ చేసి పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించి టీటీడీ సౌకర్యాల గురించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అక్కడి నుంచి శ్రీనివాసం వసతి సముదాయంలోని అన్నప్రసాద కేంద్రాన్ని పరిశీలించారు. సంబంధిత అధికారులతో అన్నప్రసాద వితరణకు సంబంధించిన పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. టీటీడీ వసతి సముదాయాల్లో భక్తులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని జేఈఓ లక్ష్మీకాంతం తెలిపారు. గదులు, వాటి లభ్యత ఎలా అలాట్మెంట్ చేస్తున్నారు, ఎంత టైం పడుతూ ఉంది, అదేవిధంగా మిగతా రూమ్స్లో క్లెన్లీనెస్ మెయింటెనెన్స్ ఎలా ఉంది, తర్వాత బెడ్ స్ప్రెడ్స్, నెక్స్ట్ బెడ్ షీట్స్, తర్వాత పిల్లో కవర్స్, ఇవన్నీ ఎలా ఉన్నాయి, తర్వాత లోపల మనకు ఎయిర్ కండిషన్ కానీ ట్యాప్స్ కానీ
తర్వాత మగ్స్ అవన్నీ ఎలా ఉన్నాయి, వాటర్ ఎలా ఉంది, వీటన్నిటిని పరిశీలించడం, తర్వాత డార్మెటరీలో ఉండే వాళ్ళని కూడా అడగడం జరిగింది. చాలామంది భక్తులతో ఇంటరాక్షన్ కూడా అయ్యాము. మహారాష్ట్ర నుంచి వచ్చారు, కర్ణాటక నుంచి వచ్చారు, తమిళనాడు నుంచి వచ్చారు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారు, ఇంకా మిగతా నార్త్ ఇండియా నుంచి కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళందరూ హ్యాపీనెస్ బాగా ఎక్స్ప్రెస్ చేశారు. అదేవిధంగా ఫుడ్ కూడా ఏ విధంగా ఉందని ఇక్కడ చూడడానికి రావడం జరిగింది. కాబట్టి ఒక్కచోట గదులు మాత్రం ఆన్లైన్లో రిజర్వేషన్ క్యాన్సిల్ అయినప్పుడు ఇమీడియట్గా అలాట్మెంట్కు దానికి ఎల్లుండి ఒకసారి మీటింగ్ పెట్టి కూడా దాన్ని కూడా సార్ట్అవుట్ చేయగలిగితే ఎక్కడ డిలే అనేది కాకుండా భక్తులందరికీ వేగంగా సులభంగా గదుల లభ్యత రావాలి. మంచి ప్రసాదం పరిశుభ్రంగా ఉండేట్లుగా చూడాలి, అన్నప్రసాదం కాబట్టి. అదేవిధంగా ఇక్కడ స్లాటు దర్శన్ స్లాట్స్ కూడా ఎలా ఉన్నాయి అనేది కూడా చూడడం జరిగింది. తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో తిరుచి సేవ కన్నుల పండుగ జరిగింది. ఈ ఆలయంలో ప్రతి శనివారం స్వామివారికి తిరుచి సేవను నిర్వహించడం సంప్రదాయం. ఈ మేరకు అర్చకులు సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని సకల స్వర్ణాభరణాలు సుగంధ పుష్పమాలలతో అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి తిరుచి సేవ తిరువీధుల్లో వేరుకగా సాగింది. శనివారానికి తోడు మాఘశుద్ధ ఏకాదశి కలిసి రావడంతో భక్తులు అశేషంగా తరలివచ్చి సీతారాములను సేవించి తరించారు. అలాగే తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకన్న తిరుచి సేవ జరిగింది. ఆలయంలోని అలంకార మంటపంలో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని కొలువు తీర్చి అర్చకులు శోభాయమానంగా అలంకరించారు. తిరుచిపై ఉత్సవర్లను వేయించివు చేసి బాజా భజంత్రీల నడుమ ఆలయం మాడవీధుల్లో ఊరేగించారు. అడుగడుగునా కళ్యాణ వెంకన్నకు భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించారు. తిరుమలకు తొలిగడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుచి సేవ ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న ఈ ఆలయంలో భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని తిరుచి సేవ నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని అర్చకులు చక్కగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చి పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు లక్ష్మీ వెంకటేశ్వరునికి అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో భీష్మ ఏకాదశి పూజలు నేత్రపర్వంగా జరిగాయి. ప్రాతకాలమే స్వామివారికి పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. స్వర్ణ రజత ఆభరణాలు సుగంధ పరిమళ పుష్పాలతో స్వామి అమ్మవార్లను సర్వాంగ సుందరంగా అలంకరించారు. అష్టోత్తర శతనామాలను పారాయణం చేస్తూ ధూపదీప నివేదనలు అర్పించారు. భక్తులు శ్రీనివాసుని కనులారాగాంచి పరవశులయ్యారు. అలాగే అనంతపురం శివారు ప్రాంతం శారదానగర్లోని శ్రీ శృంగేరి మఠం వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారికి శారదాదేవికి మంగళ ద్రవ్యాలతో అభిషేకాలు చేసి వివిధ ఆభరణాలు పట్టు వస్త్రాలు పూలమాలలతో విశేషంగా అలంకరించారు. ఆపై అర్చకులు ఆలయ ఆవరణలో కలశస్థాపన గణపతి పూజ పుణ్యాహవాచనం గణపతి నవగ్రహ రుద్రహోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు హారతులు సమర్పించి తన్మయులయ్యారు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు వయ్యాలి కావల్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీనివాసుని కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో మాఘమాసోత్సవాల్లో భాగంగా శ్రీనివాసుని కళ్యాణం జరిగింది. వేదికపై ఉత్సవాలను కొలువు తీర్చి విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవాచనం యజ్ఞోపవీత ధారణ మాంగళ్య పూజలు జరిపాక వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణాన్ని నిర్వహించారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించాయి. భీష్మ ఏకాదశి పర్వదినాన స్వామి అమ్మవార్లకు నిర్వహించిన విశేష పూజలు భక్తులకు తన్మయత్వాన్ని ప్రసాదించాయి. ఆ విశేషాలు మీకోసం. నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయ 63వ వార్షికోత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులు సామూహికంగా లక్ష తులసీ దళార్చన జరుపుకుని శ్రీనివాసుడికి నివేదించారు. అనంతరం విష్ణు సహస్రనామాలను పారాయణం చేసి స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే గూడూరులోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద ఉన్న శ్రీకృష్ణ ధర్మరాజుల స్వామి దేవాలయంలో కుంకుమార్చనలు జరిగాయి. భీష్మ ఏకాదశి సందర్భంగా ధర్మరాజుల సమేత ద్రౌపదీదేవికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. తరువాత ద్రౌపది అమ్మవారిని చక్కగా అలంకరించి ఆలయావరణలో కొలువు తీర్చారు. మహిళలు అమ్మవారి ముందు బారులు తీరి కుంకుమార్చనలు జరుపుకున్నారు. అనంతరం స్వామి అమ్మవారు పల్లకీపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఇక వెంకటగిరిలోని శ్రీ వరదరాజస్వామి ఆలయంలో అభిషేకోత్సవం జరిగింది. మాఘశుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేత వరదరాజస్వామివారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి పూలమాలలతో నయన మనోహరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
అశేషంగా ఆలయానికి తరలివచ్చిన భక్తులు స్వామి అమ్మవార్లను సేవించి పరవశులయ్యారు. గోవిందనామ స్మరణలతో పులకించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్, మనది వేద భూమి, వేదాలు మన జీవన నాదాలు. హైందవ సనాతన ధర్మానికి మూలమైన మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే మహోన్నతమైన లక్ష్యంతో టీటీడీ కొనసాగిస్తున్నదే శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్. ఈ క్రమంలోనే ఎన్నో పాఠశాలల్ని, విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పి తద్వారా వేద విద్యా వ్యాప్తికి కృషి చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టుకు మీ వంతు తోడ్పాటును అందజేయండి, శ్రీవారి ఆశీర్వాదాలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-777, 0877-22-33-333 లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి, www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణలోని ప్రసిద్ధ క్షేత్రం యాదగిరిగుట్ట పాత లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. 9 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల శుభారంభానికి చిహ్నంగా అర్చకులు స్వామి అమ్మవార్లను చక్కగా అలంకరించిన ఆలయ ఆవరణలోని ధ్వజస్తంభం వద్ద వేంచుపు చేశారు. ఆపై ధ్వజస్తంభానికి పూజలు చేసి సకల దేవతలను ఉత్సవాలకు ఆహ్వానిస్తూ రాగతాళ ధ్వనుల నడుమ ధ్వజారోహణం నిర్వహించారు. హరినామమే కడు ఆనందకరము అంటూ ఆర్తిగా ఆలపించి శ్రీనివాసునికి నివేదించి అన్నమయ్య తన జన్మను చరితార్థం చేసుకున్నారు. విష్ణు నామస్మరణకు అంతటి ధన్యత చేకూరుతుంది. శ్రీహరినామాన్ని మనసారా స్మరించినంతనే ఎన్నో జన్మల పుణ్యఫలం ప్రాప్తిస్తుంది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళంలోని ఎన్టీఆర్ మున్సిపల్ ఉన్నత పాఠశాల విష్ణు సహస్రనామ పారాయణంతో పులకించింది. దాదాపు 10,000 మంది భక్తులు ఒకే వేదికపై ఒకేసారి విష్ణు సహస్రనామాలను పారాయణం చేసి ఆ కోనేటి రాయిని కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు. వర్ణ శోభిత పుష్పాలతో ఏర్పాటు చేసిన వేదికపై ఉభయ దేవేరుల సమేత స్వామివారిని కొలువు తీర్చి పూజలు చేశారు. చిన్నారుల నుండి వృద్ధుల వరకు ఆ స్వామి ముందు ప్రణమిల్లి విష్ణు సహస్రనామాలను పారాయణం చేసి హరిసేవలు పులకించారు. కృష్ణా జిల్లా గుడివాడలోని శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయంలో ప్రత్యేక అర్చనలు జరిగాయి. భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని రమా సమేత సత్యనారాయణ స్వామివారికి అభిషేక ఆరాధనలు పూర్తి చేశాక స్వర్ణాభరణాలు, సుగంధ పూలమాలలతో శోభాయమానంగా అలంకరించారు. అష్టోత్తరాలతో పారాయణం చేసి నివేదనలు అర్పించారు. భక్తులు సత్యదేవుని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే విజయవాడ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సుదర్శన హోమం నిర్వహించారు. మాఘశుద్ధ ఏకాదశి పర్వదినాన సకల జనుల సంక్షేమాన్ని కోరుతూ ఋత్విక్కులు వేదోక్తంగా సుదర్శన హోమాన్ని నిర్వహించారు. సుదర్శన హోమంలో పాల్గొంటే ఈతి బాధలు ఈడేరుతాయని భక్తుల నమ్మకం. ఈ సందర్భంగా అశేషంగా భక్తులు సుదర్శన హోమంలో పాల్గొని హోమ భస్మాన్ని ప్రసాదంగా స్వీకరించారు. తిరుమలకు తొలిగడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయం ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. భక్తులకు మధురానుభూతులను ప్రసాదించింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న ఈ ఆలయంలో స్వామివారికి పుష్పయాగాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ నెల 5 నుంచి 15 వరకు జరిగిన స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పుష్పయాగం నిర్వహించారు. ఈ సందర్భంగా వర్ణమయ పుష్పాలతో నింపిన పూలబుట్టలను ఆలయ ఆవరణలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పుష్పాలను ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. తరువాత ఆలయంలో చక్కగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని కొలువు తీర్చి బంతి, చామంతి, మల్లెలు, జాజులు, కనకాంబరాలు, రోజాలు, సంపెంగ, మరువం, తులసి తదితర పుష్ప పత్రాలతో పుష్పయాగాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. వర్ణమయ్య కుసుమాల్లో కన్నుల పండుగ దర్శనమిస్తున్న స్వామి అమ్మవార్లకు నీరాజనాలు సమర్పించి భక్తులు పునీతులయ్యారు. అలాగే కడప జిల్లాలో ఏకశిలా నగరంగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో తిరుచు సేవ జరిగింది. భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని ఆలయంలోని అలంకార మంటపంలో
సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని వేంచేపు చేసి ఆభరణాలు సకల పుష్పాలతో అందంగా అలంకరించారు. అనంతరం ఉత్సవమూర్తులను తిరుచుపై కొలువు తీర్చి బాజా భజంత్రీల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు పరంధాముణ్ణి సేవించి జై శ్రీరామ్ స్మరణలతో పులకించారు. చిత్తూరు సమీపంలోని తేనెబండలో నూతనంగా నిర్మించిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కుంభాభిషేక మహోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఉత్సవాల్లో చివరి రోజున స్వామివారి కళ్యాణోత్సవం వేడుకగా జరిగింది. ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై చక్కగా అలంకరించిన గోవిందమాంబ సమేత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారిని కొలువు తీర్చి విశ్వక్సేన ఆరాధన వరుణ పూజలు చేశారు. యజ్ఞోపవీత ధారణ, కంకణధారణ, జీలకర్ర బెల్లం తదితర క్రతువులను పూర్తి చేశాక మేళతాళాలు వేదమంత్రాల నడుమ కళ్యాణం తలంబ్రాల ఘట్టాలను కమనీయంగా నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లాలోని వివిధ ఆలయాలు మాఘమాసం ఏకాదశి సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణంలో కనువిందు చేశాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు నిర్వహించిన విశేష ఉత్సవాలు భక్తులకు పరవశాన్నందించాయి. ఆ విశేషాలు మీకోసం. తూర్పుగోదావరి జిల్లా సాకుర్రు గున్నేపల్లిలో కొలువైన శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో వార్షిక కళ్యాణోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. 4 శతాబ్దాల చరిత్రతో అలరారుతున్న ఈ ఆలయంలో ఏటా మాఘమాసంలో వార్షిక కళ్యాణోత్సవాలను విశేషంగా నిర్వహిస్తారు. ఈ మేరకు పంచాహ్నిక దీక్షతో సాగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు షోడశోపచారాలను జరిపి చక్కగా అలంకరించి చిన్న రథంపై కొలువు తీర్చి గ్రామోత్సవం నిర్వహించారు. మేళతాళాల నడుమ సాగిన గ్రామోత్సవంలో భక్తులు పాల్గొని తరించారు. ఇక తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీలక్ష్మి నృసింహస్వామివారి ఆలయంలో తీర్థ కళ్యాణోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. ఆలయంలో ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై సుందరంగా అలంకార భూషితుల్ని చేసిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని కొలువు తీర్చి విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, జీలకర్ర బెల్లం తదితర వైదిక క్రతువులను నిర్వహించారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణం తలంబ్రాల ఘట్టాలను మనోహరంగా పూర్తి చేశారు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ముఖద్వారం రావులపాలెంలో శివదీక్షదారులు గ్రామోత్సవాన్ని జరిపారు. శివమాల దీక్ష స్వీకరించి నియమనిష్టలతో పరమేశ్వరుని సేవిస్తున్న భక్తులు శివనామస్మరణలు చేస్తూ రావులపాలెం పురవీధుల్లో గ్రామోత్సవాన్ని నిర్వహించారు. హైదరాబాద్ ముషీరాబాద్లోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు విశేషంగా జరిగాయి. భీష్మ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి ఉదయాపూర్వమే అభిషేకం చేసి స్వర్ణాభరణాలు, రజత కవచం, పుష్పమాలలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఉపాలయంలోని శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి విశేష అర్చనలు చేసి హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా చిన్నారులకు జ్ఞాన సరస్వతీదేవి సన్నిధిలో అక్షరాభ్యాసాలను జరుపుకున్నారు. ఇక మారేడుపల్లిలోని శ్రీ సర్వేశ్వరాలయంలో వెంకటేశ్వరునికి అర్చనలు జరిగాయి. భీష్మ ఏకాదశి సందర్భంగా అభిషేకం అనంతరం స్వామివారికి రజత కవచం, స్వర్ణాభరణాలు, పుష్పమాలలు, తులసి మాలలతో చక్కగా అలంకరించారు. అష్టోత్తర శతనామార్చనలు చేసి ధూపదీప నివేదనలు అర్పించారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఆలయ ఆవరణలో అందంగా అలంకరించిన మంటపంలో స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి పుణ్యాహవాచనం, విశ్వక్సేన ఆరాధన, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ తదితర కార్యక్రమాలను వేద పండితులు వేదోక్తంగా నిర్వహించాక వేదమంత్రాలు, బాజా భజంత్రీల నడుమ వేణుగోపాలుని కళ్యాణోత్సవం వేడుకగా జరిగింది. భక్తులు స్వామి అమ్మవార్లను కళ్యాణోత్సవంలో సేవించి పరవశులయ్యారు. అదేవిధంగా కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని పాలేటి తీరంలో మఠం శివాలయంలో రుద్రహోమం ఘనంగా జరిగింది. మాఘమాసం ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని సకల జనుల సంక్షేమాన్ని కోరుతూ రుద్రహోమాన్ని నిర్వహించి శాస్త్రోక్తంగా పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు హోమగుండానికి ప్రదక్షిణలు చేసి హోమ భస్మాన్ని ప్రసాదంగా స్వీకరించారు. గుంటూరులోని భద్రావతి సమేత భావనారాయణ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. 5 రోజుల పాటు నిర్వహించిన ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, లోక కళ్యాణార్థం విశేష హోమాలను వేడుకగా నిర్వహించారు. చివరి రోజున చండీ హోమం నిర్వహించారు. ఈ హోమంలో పాల్గొంటే నరదిష్టి, శత్రుబాధ, అపమృత్యు భయం తొలగిపోతాయని నమ్మకం. అలాగే పలువురు భక్తులు అఖండ లక్ష్మీ ప్రాప్తి కోసం ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. నవగ్రహ దోష నివృత్తికి నవగ్రహ హోమాలను జరుపుకున్నారు. అనంతరం అర్చకులు మూలమంత్ర హవనం చేసి పూర్ణాహుతి సమర్పించడంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి. మాఘమాసం భీష్మ ఏకాదశి పర్వదినాన తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి.
ఆ విశేషాల సమాహారం మీకోసం. కరీంనగర్లోని శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో ఆకు పూజలు జరిగాయి. భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని రామబంటుకు ప్రాతకాలమే అభిషేకాలు చేసి చందన పూజలు నిర్వహించారు. తరువాత ఆంజనేయ దండకం పారాయణం చేస్తూ తమలపాకుల అర్చన జరిపి ధూపదీప నివేదనలు అర్పించారు. భక్తులు పవనసుతుని సేవించి ఆలయ ప్రదక్షిణలు చేశారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేటలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం భక్తులతో సందడిగా కనువిందు చేసింది. మాఘశుద్ధ ఏకాదశి సందర్భంగా భక్తాగ్రేసరుని దర్శనార్థం అశేషంగా భక్తులు తరలివచ్చారు. ఆలయ ఆవరణలోని కోనేటిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారి దర్శనార్థం క్యూలైన్లలో బారులు తీరడంతో కిటకిటలాడాయి. స్వామివారిని ప్రత్యేక అలంకారంలో దర్శించి భక్తులు జై హనుమాన్ స్మరణలతో పులకించారు. కరీంనగర్ అల్గునూరులోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు వేడుకగా జరిగాయి. ప్రాతకాలమే అభిషేకారాధనలు జరిపి శ్వేతవర్ణ పుష్పాలతో స్వామి అమ్మవార్లను సుందరంగా అలంకరించారు. ధూపదీప నివేదనలు అర్పించారు. భక్తులు స్వామివారిని సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇక పెద్దపల్లి జిల్లా మంథనిలోని పురాతన శక్తి హనుమాన్ ఆలయంలో ఆకుపూజలు జరిగాయి. వేకువజామునే స్వామివారికి అభిషేకాలు చేసి ఆకుపూజలు జరిపారు. వడమాలలతో అలంకరించి నివేదనలు అర్పించారు. భక్తులు శక్తి హనుమాన్ను దర్శించుకుని జై హనుమాన్ స్మరణలు చేశారు. ఆలయ ఆవరణలోని దేవతా వృక్షానికి ప్రదక్షిణలు చేశారు. దోషపరిహారార్థం నవగ్రహాలకు తైలాభిషేకాలను జరుపుకున్నారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై శనివారం సాయంత్రం వాయులీన కచేరీ జరిగింది. ముంబైకి చెందిన కళారామ్నాథ్ శ్రావ్యంగా పలికించిన వాయులీనం అందరినీ అలరించింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.